హాయ్ యువర్స్, ఈరోజు మనం పెసరట్టు ఉప్మా టిఫిన్ చేసుకుందాం. దానికి కావాల్సినవి పెసలు ఒక నైట్ తీసుకొని నానబెట్టండి. పెసలు నైట్ అంతా నానబెడితే మార్నింగ్కి అవుతాయి. ఒక గ్లాస్ పెసలకి ఒక టేబుల్ స్పూను బియ్యం వేయాలి. ఇవ్వండి, బియ్యం కూడా వేసి నేను నానబెట్టాను. చూసారా, మధ్యలో రైస్ ఉన్నాయి. రైస్ వేయడం వల్ల అట్టు మనకు బాగా వస్తుంది క్రిస్పీగా. దానికి పచ్చిమిర్చి ఒక మూడు, జీలకర్ర ఒక స్పూను, అల్లం ముక్క చిన్నది, ఇవి పెసరట్టుకు కావాల్సినవి. ఉప్మాకి గోధుమ నూక, పోపు దినుసులు, ఆయిల్కు కావాలి. ఈ రెండు సరిపోతాయి, ఇవే ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మనం పెసలు బియ్యం కలిపి నానబెట్టుకున్నాం కదా, ఇవి నీట్గా కడుక్కొని పేస్ట్గా చేసుకోవాలి. దీంట్లోకి మనం ఇవ్వండి పచ్చిమిర్చి ఒక మూడు, అల్లం. మనం కడిగి తీసుకున్న నానబెట్టిన పెసలు, బియ్యం ఒక టేబుల్ స్పూన్ వేయండి, సరిపోతాయి ఒక గ్లాస్కి పెసలకి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇది చూసారు కదా, పిండిని ఇలాగా తిప్పుకున్నాను. పెసలు బియ్యం కలిపి అల్లము పచ్చిమిర్చి వేసి తిప్పాను. ఇప్పుడు ఉప్మా ముందు చేసుకుందాం. కలా వేడెక్కింది, ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పచ్చిమిర్చి, పోపు దినుసులు, పోపు చాలా వేడిగా ఉంది కదా, వేగం అయిపోతుంది. మనం పెసరట్టు ఉప్మా అంటే ఎంతో టైం పడుతుంది అనుకుంటాం, ఎంతసేపు ఉండదు. రాత్రి నానబెట్టి తిప్పుకుంటే ఉదయం తిప్పేసుకుంటే అయిపోద్ది, లేదు ఈవినింగ్ తింటామంటే మధ్యాహ్నం ఉదయం నానబెట్టినా సాయంత్రానికి అయిపోతుంది. ఒకసారి మిక్సీ చేసేస్తే అట్ట వేసేయడం, ఇలాగా ఉప్మా కావాలంటే ఉప్మా వేసుకోవచ్చు, లేదంటే ఉల్లి చట్నీ ఇలాగైనా చేసుకోవచ్చు. మనకి పోపు వేగింది కదా, ఈ మనం తీసుకున్న కప్పుకి మూడు కప్పులు వాటర్ వేయండి. మనం పెసరట్టులో ఉప్మా కొంచెం మెత్తగా చేసుకోవాలి, బాగుంటుంది. జారుగా కొంచెం చేసుకుంటే రెండు కప్పులు నీళ్ళు, ఇవి మూడో కప్పు, మూడు కప్పులు నీళ్ళు వేసి టేస్ట్ తగినంత సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి వాటర్ మరిగిద్దాం. నీళ్ళు మరిగాయి కదా, బాగా మరిగితేనే ఉప్మా టేస్ట్ వస్తుంది. కొంచెం ఎల్లోగా ఉంటుంది, పసుపు వేయండి. వాటర్ మరిగింది, మనం తీసుకున్న నూకని ఇలా వేసుకుందాం. ఇలా కలుపుకుందాం. కొంచెం మనం జారుగా దించుకుంటేనే మెత్తగా ఉంటుంది. మరి కొంచెం రెండు ఉడుకులు ఉడికితే మనకి సరిపోతుంది. మనకి పెసరట్టుకి ఉప్మా రెడీ అయిపోతుంది. చల్లారైతే మీరు కొంచెం గట్టి పడతారు కదా, దీన్ని గరిట జారు అంటారు కదా, అలాగా దించుకోవాలి. ఆఫ్ చేసేద్దాం. చూసారా, ఇలాగా జారుగా ఉంటేనే మనం పెసరట్టు మీద వేసుకోవడానికి బాగుంటుంది. ఇది సైడ్ పెడదాం. ఇప్పుడు మనం పెసరట్టు వేయడానికి అట్లు రేక్ పెట్టుకుందాం. ఇది వేడెక్కుతుంది. ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా, ఇదిగోండి కొంచెం ఇలాగా టైట్గా ఇలాగే ఉండాలి. మన దోశల పిండిలాగా మరి జారుగా కలుపుకోకూడదు, పెసరట్టు కదా. ఇందులో మనం రైస్ తక్కువ వేస్తాం, దానివల్ల అట్టు వేగం మనం తీయడానికి అవ్వదు. అందుకోసం కొంచెం ఇలాగ చిక్కగా ఉండాలి. పామేటప్పుడు పలచకు పాముకోవచ్చు. మనం జీలకర్ర తీసుకున్నాం కదా ఒక స్పూను, ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. అది మనం రుబ్బేటప్పుడు వేసామనుకోండి, జీలకర్ర అది చేదులాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తినేటప్పుడు ఇలా పంటి తగిలితే జీలకర్ర చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం ఇప్పుడే వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, అల్లం ముక్క,
రుబ్బేస్తాం మనం. రుబ్బేటప్పుడు సాల్ట్ కూడా టేస్ట్ తగినంత వేసుకోండి. ఇదిగోండి ఇలాగా ఉంటే చాలు, మరి ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఒక చుక్క ఇవ్వండి, ఇలాగ ఉండాలి. మనకి రేట్ చూసారా వేడెక్కింది, జీలకర్ర కూడా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఇలా పట్టుకొని ఇలాగా పెసరట్టు వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు మన రేకు బట్టి. మనం ఏమాత్రం చిక్కగా ఉండడం వల్ల మనకి పెసరట్టు బాగా కాలుతుంది వస్తుంది, లేకపోతే మధ్యలో ఉడకదు ఎక్కువ వాటర్ వేస్తారనుకోండి, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ వేయండి. ఈ ఉప్మాని మనం చేసాం కదా, చూసారా అంత జారుగా అనిపిస్తుంది, ఇప్పుడు అంత టైట్గా అయిపోయిందో. ఇలా పక్కన తీసుకుంటే మనం వేయడానికి అవుతుంది. బౌల్లోకి తీసాను నేను. ఆయిల్ చుట్టాలకు కొంచెం వేసుకుంటే పెసరట్టు బాగుంటుంది. ఆయిల్ ఇలా కొంచెం సర్దితే కిందకు కూడా ఆయిల్ వెళ్తుంది. మొదటే మనం ఆయిల్ వేసి అట్టు ఇలా చేసామనుకోండి, ఇంత పలుచగా ఇలా పామలేము, ఆయిల్ వల్ల అది మనకి పాము పడదు. అందుకనే రేత్ కాలిన వెంటనే అట్టు వేయాలి, తర్వాత కావాలంటే ఆయిల్ వేసుకోవాలి మీదనైనా చుట్టూ అయినా. ఇది మనకు కాల్చిన చూసారా ఎంత బాగా కాలుతుందంటే, రైస్ కూడా వేసాం కాబట్టి బాగుంటుంది. ఇలా కాలింది కదా, ఇలాగ దీని మీద పచ్చి మీద కొంతమంది వేసుకుంటారు ఉప్మా, అది నాని పచ్చిగా ఉంటుంది. ఒకసారి జస్ట్ వేడి పెనంకి ఇలా తిప్పండి చాలు, చూసారా ఎంత రెడ్గా బాగా వచ్చింది. కొంచెం బియ్యం మనం వేసాం కదా, దానివల్ల అట్టు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇలా రెడ్ కూడా వస్తుంది, బాగుంటుంది. ఆ మాత్రం బియ్యం వేసుకోవాలి, ఉట్టి పెసలు వేసాం అనుకోండి మనకి ఇదిగా ఉండదు. చూసారా ఇటు కూడా ఒక్క సెకండ్, ఒక 10 సెకండ్లు జస్ట్ ఆ వేడికే మనకి ఇటు పెసలు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఉప్పు అయింది, ఇది కాలింది కదా. ఇప్పుడు మనం పేస్ట్ చూడండి, బాగా జారుగా ఉన్నట్టుంచితే మనకి ఇలా ఉంటుంది, చల్లారేసరికి మనకి ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈజీగా. ఇలాగా ఈ ఉప్మా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. హాలిడేస్ కదా, పిల్లలు గట్ట ఇంట్లో ఉంటారు, వెరైటీగా ఉంటారు. రోజు మనం ఉప్మా ఇడ్లీను దోశలు రుబ్బు ఉంచుకుంటాం కదా, ఈజీగా వేగం అవుతాయి మనకు, టైం సేవ్కి అన్నిటికీ మనం అది చేస్తాం. ఇది ఉదయం రుబ్బాలు, ఇవన్నీ కొంచెం మనకి టైం పడుతుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే రోజు చేయడం అవ్వదు. హాలిడేస్ కాబట్టి ఇప్పుడు చేయండి. చూడండి ఇలాగా పిల్లలు తినేటప్పుడు అది చూసి తినడానికి కూడా ఇష్టపడతారు. ఇలా మారుతాయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత రెడ్గా, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మరొక దోశ కూడా వేసి చూపిస్తాను, మొత్తం 3 రకాలు చూపిస్తాను మీకు. అదొక మడుతుంది కదా, ఇంకొకటి ఆనియన్ కూడా వేద్దాం పెసర దోశ. ఇలా వేసాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, ఆయిల్ వేసుకొని ఇది కూడా కాల్చుకుందాం. మనం ఇలాగ డైరెక్ట్గా పానిన తర్వాత ఫుల్గా మనకు మీడియం ఫుల్ పెట్టండి, అప్పుడు బాగుంటుంది. మనం అట్టు వేసేటప్పుడే ఫుల్ గట్టి పెడితే అది బాగా మనం స్ప్రెడ్ చేయడానికి అవ్వదు, కాలుతుంది కూడా చెయ్యి వేడి. ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు సిమ్లో పెట్టే మనం దోశలా వేయాలి, ఇది టిప్పు. తర్వాత మీడియంలో మనకు ఎంత కావాలో అంత మంట పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కింద కాలింది, రేకు వేడెక్కిపోయింది కదా, వేగం అయిపోతాయి మనకి. అందుకనే చేసి పెట్టాం పిల్లలకి, చూసారా పెద్దగా వచ్చింది, ఎంత టైం కూడా పట్టదు. దీన్ని మనం ఇంకోలా మాట్లాడదాం. వేడికి ఈ సైడ్ అయితే అయిపోతుంది, ఆల్రెడీ కింద నుంచి కుక్ అవుద్ది కదా, దానివల్ల వేడికి ఇది కూడా కాలుతుంది. ఒక సైడ్ కాల్చే కొంతమంది అందరూ ఉప్మా వేస్తారు,
మనకి ఎలాగ ఇష్టం తలగ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనకి ఎంత ఉప్మా కావాలంటే అంత ఉప్మా వేసుకోవచ్చు పిల్లలకి ఇష్టం బట్టి. ఎక్కువ మన పిల్లల్ని దృష్టిలో పెట్టే కదా ఏమేమి చేస్తాం, అందరికీ ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇది ఇలా మడతాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఆనియన్ని వేద్దాం. కొంచెం రుబ్బు టైట్ అనిపిస్తే ఒక్క చుక్క కొంచెం వాటర్ వేసుకోండి. మనకి గరిటె అక్కడ తిరగాలి కదా, అయినా ఇలాగే ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు. రేపు వేడిగా ఉంది కదా, అందుకే మనకు వేగం అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం కాలింది కదా, ఇప్పుడు ఆనియన్స్ ఇలా గుండగా కోసుకొని వేసుకోండి. ఇంకా ఏవి కావాలన్నా క్యారెట్ తురుము పిల్లల కోసం వేయాలంటే వేయచ్చు, వేయండి. ఇంకా మన ఓపిక ఏవేసినా బాగుంటాయి దీని మీద. ఆనియన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకని ఇది కూడా మీకు ఒకటి చూపిద్దాం ఉద్దేశంతో చూపిస్తున్నాను. కొంచెం కింద కాలితే మనం ఇలా మడత పెట్టి ఒకసారి కాల్చుదాం. ఆనియన్స్ వేసాక ఇలాగ ఆకలితో ఇలాగనండి, అంటే మనకి బాగా ఉంటాయి. ఈ సైడ్ తిప్పి ఒకసారి కాలు. తయారవుతుంది కదా ఇది. ఇప్పుడు మనం ఇది రెడీ అయింది, సర్వ్ చేసుకుందాం. ఆనియన్ దోశ ఉప్మాతోటి పెసర దోశ రెడీ అయింది. ఇలా ఆనియన్ కూడా వేసుకోండి. పల్లీల చట్నీ పెట్టాను నేను, అల్లం చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఎవరికి ఏ చట్నీ ఇష్టమైతే అది తినొచ్చు. వేరుశనగ పలుకుల చట్నీ పెట్టాను. ఈ టిఫిన్ హాలిడేస్ కదా, అప్పుడప్పుడు చేసి పెడుతుండండి. మీరు కూడా టేస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.